హలో అండి, అందరికి వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది, అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1½ కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే గోధుమ పిండి సగం, మైదా పిండి సగం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే నూనె 1 2 టీ స్పూన్ల దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది మై గట్టిగా కాకుండా, అలాగే మై సాఫ్ట్గా కాకుండా మీడియంగా ఉండేటట్టు ఇలాగ చపాతి పిండిని కలుపుకోండి. ఇలాగ చపాతి పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10-15 నిమిషాల తర్వాత ఇక్కడ ఒక ప్లేట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను పొడుగ్గా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాను. మొదటగా ఈ ఉల్లిపాయలలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుని రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. సాల్ట్ లాస్ట్లో వేయండి, స్టార్టింగ్లోనే వేస్తే నీళ్ళు ఊగుతాయి. ఇలాగ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు చపాతి పిండిలో ఇలాగ కొంచెం పెద్ద సైజు చపాతి ముద్దను తీసుకోండి. చపాతి ముద్దను తీసుకొని ఇలాగ 1-30 సెకండ్స్ పాటు పిండిని బాగా ఒత్తుకుని కొంచెం కొంచెం చపాతి పిండి చల్లుకుంటూ ఇలాగ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మై పలచటిగా కాకుండా కొంచెం లావుపాటి చపాతీలాగా ఒత్తుకుని 1 చిటికెడు 1 డ్రాప్ దాకా నూనెను వేసుకొని ఒకసారి ఇలాగ స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ వేసుకోవాలి. స్టఫింగ్ వేసుకొని ఇలాగ కొంచెం గోధుమ పిండిని చల్లుకోండి. గోధుమ పిండిని చల్లుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి. మీరు పిండి కనుక సాఫ్ట్గా చేస్తే ఇలాగ రోల్ చేసేటప్పుడు చపాతీలు వేగిపోతాయి. అందుకని చపాతీ అనేది చపాతీ పిండి కొంచెం మంచిగా కలుపుకోండి. ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత పైన ఇలాగ రోల్ చేసేయండి. రోల్ చేసేసిన తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ స్టార్టింగ్లోనే చపాతీ కర్రతో రోల్ చేయకుండా చేతితో స్ప్రెడ్ చేయండి. చేతితో కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు చపాతీ కర్రతో ఎక్కువ ఒత్తకుండా కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ ఇలాగ లైట్గా ఒత్తుకోవాలి. ఇలాగ మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు కూడా ఒత్తుకొని పక్కన పెట్టండి. ఇంకొకసారి చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ లావుపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలాగ లావుపాటి చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత 1 డ్రాప్ దాకా నూనెను వేసేసి ఒకసారి స్ప్రెడ్ చేసేసి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ వేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఈ అంచు ఉండిద్ది కదా, ఈ అంచుని ఇలాగ మిడిల్లోకి వేసుకొని లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేసిన తర్వాత కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ ఫస్ట్లో ఇలాగ చేతితో ఒత్తండి. చేతితో ఒత్తిన తర్వాత కొంచెం కొంచెం చపాతీ కర్రతో అప్పుడు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు రెండు వైపులా చపాతీలను కాల్చుకోవాలి. 1 నిమిషం తర్వాత అప్పుడు నెయ్యి లేదా నూనెను వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి లేదా నూనెను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 30 సెకండ్స్కి ఒకసారి రెండు వైపులా మార్చుకుంటూ ఇలాగ దోరగా వేయించుకోవాలి. నూనెకి బదులుగా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చపాతీలను కాల్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది, లంచ్ బాక్స్లోకి కూడా పెట్టచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.